జిల్లాలో ఇంకా ముంపులు నెలంక గ్రామాలు కొట్టిమిట్టాడుతున్నాయి. గోదావరికి ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహం కారణంగా గత వారం రోజులుగా లంక గ్రామాలు నీటిలోనే తడిసి ముద్దవుతున్నాయి. వరద ఇప్పటి వరద కారణంగా కూడా అనేక రకాల ఉద్యాన పంటలు పూర్తిగా నీటి మునిగి పాడైపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మా బ్యూరో ఇన్ఛార్జ్ జేడుకొండలు అందిస్తారు. మరొకసారి ఉగ్రరూపం దాల్చడంతో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా లంక గ్రామాల ప్రజలంతా కూడా సిగురుటాకులో వణుకుతున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నాము పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి ఆసంట మండలాల్లో లంక గ్రామాల్లో మనం ఉన్నాము. ఇక్కడ మరొకసారి ఉగ్రరూపం దాలుస్తుంది. గోదావరి మరొకసారి ఎగసిపడుతుంది. ఈ గోదావరిని దాటి ఏటిగొట్టిని దాటి వస్తున్నటువంటి వరదను మనం చూస్తున్నాము. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా లంక గ్రామాల్లో ఉన్నటువంటి ఉద్యానవన పంటలైనటువంటి కొబ్బరి మొక్కలు, అలాగే ఈ మొక్కజొన్న, తమలపాకు, కాయగూరలు వంటి పంటలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. అటు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద మరొకసారి ఉగ్రరూపం దాలుస్తుందని ఖచ్చితంగా అధికారులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు లంక గ్రామాల ప్రజలతో పాటు నదీ పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. గోదావరి ఒక్కసారిగా మరలా ఎగసిపడడంతో ఇటు లంక గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరద వెనుక మరొక వరద రావడం అనేది ఇది చరిత్రలోనే మొదటిసారి. కాబట్టి ఇప్పుడు ఏదైతే గత ఐదు రోజులుగా ముంపులో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా పూర్తిగా పాడైపోయాయి. అలాగే ఇప్పటికే లంక గ్రామాల్లోని పలు ఇళ్ళు కూడా బీటలు వారి కొన్ని చోట్లయితే చిన్న చిన్న ఇళ్ళన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరొకసారి ఈ వరద ఉధృతి పెరగడంతో మరింత భయాందోళనకు గురి చేస్తుంది. అయితే ఈ వరద వచ్చేటువంటి ఈ వరద మరలా ఎన్ని రోజులు ఈ ప్రవాహం ఉంటుందో తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో ఉన్నామంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఏదైతే లంక గ్రామాల్లో ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేవంటూ కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అటు పోలవరం కాపర డ్యాం వద్ద ఇప్పుడు సుమారు 30 మీటర్ల వరకు కూడా ఈ గోదావరి నీటిమట్టం పెరుగుతూ ఉంది. అయితే దీన్ని అంచనా వేసినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఇటు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 175 గేట్ల ద్వారా సుమారు 17 లక్షల క్యూసెక్ల నీటిని మరొకసారి దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. దీంతో లంక గ్రామాల్లో మరలా ఈ యొక్క వరద నీరు అనేది ప్రవహిస్తూ ఉంది. ఇప్పటికే ఏదైతే ఇటు లంక గ్రామాల్లో ఉండేటువంటి పశువులకు పశుగ్రాసం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే గోదావరి ఎటుగొట్టున ఉన్నటువంటి ఏవైతే ఈ ఎండుగడ్డి ఉందో ఎండుగడ్డిని పశుగ్రాసంగా అందిస్తున్నప్పటికీ కూడా సరిపోనటువంటి పరిస్థితిలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 10 లంక గ్రామాలతో పాటు ఇటు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి లంక భూముల్లోనూ ఇటు ఆక్వా చెరువులు, అటు ఉద్యానవన పంటలు కూడా పూర్తిగా తీవ్ర నష్టం వాటిల్లింది. మరోవైపు చూస్తే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ భూమి ఏవైతే ఇప్పుడు వరి సాగు ఉందో ఈ వరి సాగులోని నాట్లన్నీ కూడా మునిగిపోయాయి. అయితే ఇప్పటి వరకు కూడా గోదావరి ఎగదన్నుతూ ఉండడంతో అటు ఏ మురికి కాలువ కూడా కిందకి నీరును లాకపోవడంతో అక్కడన్నీ కూడా ఇంకా ముంపులోనే ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము సిద్ధా ఈ యొక్క ఏదైతే రైల్వే ట్రాక్, ఇది నర్సాపురం టు కోటిపల్లికి నిర్మిస్తున్నటువంటి రైల్వే వంతున ఆ పనులు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి సామాగ్రి కూడా పూర్తిగా నీటిలోనే మునిగిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. కొబ్బరి తోటలోంచి ఎంత వేగంగా ఈ యొక్క ప్రవహిస్తూ ఉందో వాటర్ మనం చూస్తున్నాము. అయితే ఈ విధంగా చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు కూడా సుమారు 5000 హెక్టార్లలో ఇటు ఉద్యానవన పంటలు, అలాగే మరొక 20,000 ఎకరాల వరకు కూడా వరి సాగు పూర్తిగా ధ్వంసమైందన్నట్టే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కేవలం కాకమ్మ లెక్కలు తప్ప ఎవరు కూడా క్షేత్రస్థాయిలో ఈ యొక్క ప్రాంతానికి వచ్చి అంచనా వేసిన దాఖలాలు లేవంటూ కూడా ఇక్కడ ఉండేటువంటి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా మరొక 3 నుంచి 4 రోజుల పాటు ఈ యొక్క వరద ప్రవాహం కొనసాగేటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉండేటువంటి నదీ పరివాహక ప్రాంత ప్రజలు కానీ అదే లంక ప్రజలు కానీ వీరంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి. ఇప్పటి వరకు కూడా కొంతమంది ఇళ్లపైనే ఉండిపోయినటువంటి పరిస్థితి. అయితే ఏ క్షణానైనా ఆ ఇల్లు కూలేటువంటి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా ఇక స్థానిక నాయకులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సత్యత ఏడుకొండ, సివిఆర్ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా నుండి.